చీరాల కేంద్రంగా నూతన జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం ఉద్యమ రూపం అందుకుంది. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల ప్రతినిధులు, సంఘాల నాయకులు కదిలారు. నూతన జిల్లా ఏర్పాటు చేయాలని చీరాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అన్ని వనరులు సౌకర్యాలు ఉన్న చీరాల కేంద్రంగా జిల్లాగా ఏర్పాటు చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీరాల ఏఐటియుసి కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ చీరాల కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరారు. గతంలో కూడా పార్లమెంట్ పునర్విభజన సమయంలో చీరాలకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. చీరాలలో వన్ పిక్ భూములు చాలా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. చీరాల కేంద్రంగా ఏర్పాటు చేసే జిల్లాకు ఆంధ్రరత్న దుగ్గిరాల పేరు పెట్టాలని కోరారు. సమావేశంలో సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు, సామ్యూయల్ కామాక్షి కేర్ హాస్పిటల్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఊటుకూరి వెంకటేశ్వర్లు, బాబురావు, నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. రేపు అసెంబ్లీ 12వ తారీఖు మొదలవుతుంది. 5 రోజులు 10 రోజులు జరగబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశం ముగిసేలోపు అసెంబ్లీలో ఈ బిల్లు పాస్ చేస్తున్నారు. పాస్ చేసి సెంట్రల్ పంపిస్తున్నారు. ఇది పక్కా సమాచారం. నాకున్నటువంటి మిత్రుల ద్వారా, ఎంఆర్ ఆఫీస్ దగ్గర నుండి సెక్రటరీ దాకా నాకున్నటువంటి సమాచారంతో నేను ఈ ఉద్యమాన్ని కూడా ఇంత త్వరగా నాకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే, రేపు అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఈ కొత్త 12 జిల్లాలను ఏర్పాటు, ఐఏఎస్ ఆఫీసులు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసులు కావచ్చు, మొత్తాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఓకే అనేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం మీరు ఏది ఎవరు చేసినా, నేను చేసినా, వెంకటరావు గారు చేసినా, ఎవరు చేసినా సరే 12 తారీఖు లోప ఈ బిల్లు వెళుతుంది. కాబట్టి మనం వీలైన త్వరగా జేఏసీ ఫామ్ చేయడము, అన్ని నియోజకవర్గాలు కలుపుకోవడము, ప్రజల్లోకి నాకు అందరు చెప్పిన విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను చైతన్యం చేయడం అనేది ముఖ్య భాగం అని. కాబట్టి ఎక్కువ టైం లేదని నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, 20 తారీఖు లోపు సేమ్ టైం ఓ పెద్ద ఆయనగా ఆయన నేషనల్ ఫిగర్, గిరాల గోపాలకృష్ణ ఈజ్ నాట్ ఆర్డినరీ ఫిగర్, ద నేషనల్ ఫిగర్ అయితే, అంటే ఆనాడు జాతీయ కాంగ్రెస్ కూడా ఐడెంటిఫై చేసినటువంటి ఫిగర్ అనేది నా ఉద్దేశం. అందువల్ల ప్రకట కోట అయిపోయేది కూడా కొంచెం పరిశీలనలో మీరు అందరూ మనసులో పెట్టుకోమనేది నా ఉద్దేశం. అయితే చీరాల జిల్లా హెడ్ క్వార్టర్స్గా చీరాల పేరుతో అదే దిగురాల గోపాలకృష్ణయ్య చీరాల, అదేవిధంగా ఇటు వేటపాలెం నుంచి తీసుకొచ్చి మధ్యలో మరి అక్కడ కూడా రామనగరం రామదండని పెట్టడం జరిగింది. అయినా ఇక్కడ గుర్తింపు లేదు. అంటే మన చీరాలలో ఉద్యమం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ రాజకీయంగా బలమైనటువంటి వాళ్ళు లేరు. మరి అక్కడ ఉద్యమాలు లేనప్పుడు కూడా బలవంతులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని శాసించే విధంగా ఉండి పనికిరానటువంటి ఊర్లు కూడా వాళ్ళు పెద్ద భారతదేశ చిత్రపటంలో ఏర్పాటు చేసుకునే దానికి అక్కడ దారితీస్తుంది. కాబట్టి ఈ రోజున చీరాలకు అన్ని హంగులను, బాపట్లకి ఒంగోలుకి కన్నా ఎక్కువ హంగులు అన్నీ ఉన్నాయి. చీరాలకి విస్తీర్ణం బాగున్నది, ఆర్టీసీ రూట్లు బాగున్నాయి, రైలు రూట్లు బాగున్నాయి, వేసుకుంటే విమానాశ్రయాలు కూడా రూట్లు బాగానే ఉన్నాయి. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏకి పైగా 53 మంది, 9 జీపీఏకి పైగా 87 మంది, 8 జీపీఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏకి పైగా 31 మంది, 9 జీపీఏకి పైగా 54 మంది, 8 జీపీఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA BL. SSC 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. బట్టి విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు SSC ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జీపీఏ 9.8 సాధించిన వారు 5 గురు, జీపీఏ 9.7 సాధించిన వారు 12 మంది, జీపీఏ 9.5 సాధించిన వారు 15 మంది, జీపీఏ 9.3 సాధించిన వారు 10 మంది, జీపీఏ 9.2 సాధించిన వారు 16 మంది, జీపీఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జీపీఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్,
2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డిపూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జీపీఏ సాధించిన వారు 6. 9.7 జీపీఏ సాధించిన వారు 3. 9.5 జీపీఏ సాధించిన వారు 2. 9.3 జీపీఏ సాధించిన వారు 2. 9.2 జీపీఏ సాధించిన వారు 4. 9 జీపీఏ సాధించిన వారు 3. ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం.